శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవంను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధ పవిత్ర నగరమైన తిరుపతి మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న మొదటి విశ్వవిద్యాలయంగా పేరు పొందిందని, అదేవిధంగా మహిళలకు మరింత జ్ఞానం సామర్థ్యం పెంపు నైపుణ్యం సమాజ అభివృద్ధికి సహకారం అందిస్తుందని విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. Sciences from Sri Padmavati Mahila Vishwavidyalayam and pray that they may be admitted to the degrees of Doctor of Philosophy. ఈరోజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం కోవిడ్-19 ఈ యొక్క పాండమిక్ ఈ యొక్క మహమ్మారి మరి విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్-19 ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తూ గవర్నర్ గారు ఛాన్సలర్గా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మరి అట్లాగే వైస్ ఛాన్సలర్ గారు జమున గారు మరి ఇతర డిగ్నిటరీస్ అందరూ
yoga snatch kau samlo palguni. Niradam barangga enak kuda, covid protokol sunna kuda, chala, sundaranga, andar ni angkat kune bidangga yoga snatch kau sam, university adhikar nirvanchram abhinandaniyam. Yoga Mahila Vishwavidyalayam గత 4 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ప్రగతి నివేదికను వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది. మహిళా విశ్వవిద్యాలయం యొక్క విశిష్టత ప్రాధాన్యత ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అవసరమో మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా మహిళా సాధికారత గురించి అందరూ ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. అదేదో టాబ్లెట్ లేకపోతే ఏదో క్యాప్సూల్ కాదు, అది వేసుకున్న వెంటనే సాధికారకం వచ్చేస్తుందని దాని గురించి ఆలోచన చేయాలి, దాని గురించి సంస్కరణలు తీసుకురావాలి, దాని గురించి ఒక భావజాలంతో ఒక ఆలోచనతో పరిపాలకులు ఆలోచించినప్పుడే అది సాధ్యమవుతుందనే దానికి నిదర్శనంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా అభ్యున్నతికి మరి ముఖ్యంగా వారి రక్షణకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వారి ఎదుగుదలకు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఈరోజు ఈ స్నాతకోత్సవంలో మరి చాలామంది మహిళలు ఈరోజు పిహెచ్డి డిగ్రీలు పుచ్చుకోవడం జరిగింది, చాలామందికి గోల్డ్ మెడల్స్ కూడా రావడం చాలా అభినందనీయం. మనందరినీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాం. ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని